తాగునీటి వ్యవహారం ప్రతి ఇంటికి నల్లా నీళ్ళు ఇచ్చినామని చెప్పారు అధ్యక్ష గతంలో. ఇవాళ ప్రతి ఇంటికి నల్లా నీళ్ళు ఇస్తే అధ్యక్ష వాటర్ హెడ్ ట్యాంకులు మా ఊర్లో ఉన్న ట్యాంకు వాళ్ళ రన్ చేసిరు అధ్యక్ష, పాత ట్యాంకే, ట్యాంకు పాతదే, రంగు కొత్తగా వేసి పైసలు తీసుకుపోయారని చెప్పారు అంటా ఉన్నారు. ఎంతవరకు నిజమో నాకు తెలియదు, కానీ ఒక మాట అయితే సత్యం, అందుగలదు ఇందు లేదన్న సందేహం వలది అన్నట్టుగా ఎక్కడ ఛాన్స్ దొరికినా అవినీతికి పాల్పడ్డది గత ప్రభుత్వం. ఇక్కడ నాకు అర్థం కాని విషయం ఇంకొకటి అధ్యక్ష, ఇప్పుడు నీటిపారుదల రంగంలో ప్రాజెక్టుల నిర్మాణంలో అంచనాలు పెంచుతూ ఉంటారు అధ్యక్ష. ఏ రైతులు డిమాండ్ చేయరు, ఏ ప్రజలు డిమాండ్ చేయరు. ఒక విద్యారంగంలో అంచనాలు ఎందుకు పెరిగాయి అధ్యక్ష? ఒక విద్యారంగంలో ఎందుకు పెరిగాయి? వైద్య రంగంలో అంచనాలు ఎందుకు పెరిగాయి? వీటి కేటాయించిన బడ్జెట్లు తగ్గిపోతూ ఉంటాయి, ఇవేమి పెరిగిపోతూ ఉంటాయి. అధ్యక్ష నేను ఒకటి చెప్పదలుచుకున్నా, నేను గౌరవ టీచర్ ఎమ్మెల్సీ గారు కూడా ఇక్కడ ఉన్నారు సార్, ఈ రాష్ట్రంలో విద్యా ప్రమాణాలు పడిపోవడానికి మనం కారణభూతులు కాకూడదు. ప్రభుత్వం పైన ఒత్తిడి పెంచైనా సరే ఖచ్చితంగా ఈ విద్యా వ్యవస్థను బాగు చేసుకోవాలి. విద్యా వ్యవస్థను బాగు చేసుకుంటేనే ఒక దేశం నాశనం కావాలంటే అందులో విద్యా వ్యవస్థ నాశనం చేస్తే కథం అని చెప్పారు అధ్యక్ష. మరి ఆ విద్యా వ్యవస్థలో మనం వెనకబడి ఉన్నాం, వాటిని ముందుకు తీసుకుపోవాలి, వైద్య రంగాన్ని కూడా ముందుకు తీసుకుపోవాలి. గౌరవనీయులు మంత్రివర్యులు ఇక్కడే ఉన్నారు కాబట్టి వైద్య వ్యవస్థను కూడా ముందుకు తీసుకుపోవాలి, వాటికి బడ్జెట్ను సవరించైనా ఇంకా కొంచెం పెంచితే బాగుంటుంది అనేటువంటి అభిప్రాయాన్ని తెలియజేస్తూ ఉన్నా. అలాగే ఇంకొక విషయం అధ్యక్ష, బీసీలకు సంబంధించినటువంటి బలహీన వర్గాలకు 9,200 కోట్ల రూపాయలు కేటాయిస్తే బలహీన వర్గాల ప్రజలు నిజంగా ఆవేదన చెందిరు అధ్యక్ష. ఎస్, ఈ బడ్జెట్లో ఈ 291,000 కోట్ల రూపాయల బడ్జెట్ ఉంటే దాన్ని సగానికి జీరితే అది బీసీల బడ్జెట్ కావాలి అధ్యక్ష. కానీ ఇలా 9,200 కోట్ల రూపాయలు మాత్రమే బీసీలకు కేటాయిస్తే పోనీ దాంట్లో ఎంతవరకు ఖర్చు చేస్తారనేది నాకు అది తెలియనటువంటి అంశం. రేపు పొద్దుగాల ఏ కార్పొరేషన్కి ఎంత, ఏ లెక్క ఎంత అనేది అది మళ్ళీ వచ్చినప్పుడు చూస్తేవా. కానీ బీసీల విషయంలో బడ్జెట్ బీసీలకు అన్టచబుల్గా మారుతూ ఉంది. దయచేసి ఈ అంశాన్ని రాష్ట్ర ప్రభుత్వం దృష్టిలో పెట్టుకొని రాబోయేటువంటి రోజుల్లో మనం 100,000 కోట్ల రూపాయలు బీసీల కోసం కేటాయిస్తాం అనుకున్నాం, ఈ రకంగా ఇచ్చుకుంటూ పోతే 10 ఏళ్ళు కూడా కాదు, 10 ఏళ్ళు కూడా సరిపోదు. కాబట్టి దాన్ని కూడా ఏమైనా వీలైతే ఎక్కువ నిధులు ఏది మనం ప్రాజెక్టుల కోసం కనుక అంచనాలు పెంచుకున్నట్టుగా ఇది కూడా పెంచుకుంటే బాగుంటుంది అనేటువంటి అభిప్రాయాన్ని సూచనను నేను రాష్ట్ర ప్రభుత్వానికి చేస్తా ఉన్నా అధ్యక్ష. ఇక ఫైనల్గా ఒకటి అధ్యక్షా,